ఈ మధ్య టీవీ ఫైవ్ మూర్తి గారు వేణుస్వామి అనే జ్యోతిష్కుడిని గట్టిగా కౌంటర్ చేస్తున్నారండి. ఆయన ఒక ఫేక్ జ్యోతిష్కుడు అని, అతను చెప్పిన జ్యోతిష్యాలన్నీ కూడా ఫెయిల్ అయ్యాయని, అతని దగ్గరికి వెళ్ళి పూజలు చేయించుకున్న ప్రతి ఒక్కరూ జైళ్ళకు పోవటం, ఓడిపోవటం, అన్ని నష్టాలు కష్టాలు చూస్తున్నారని ఆయన దాదాపు ఒక రెండు మూడు వీడియోలు కంప్లీట్గా ఆయన మీద మాట్లాడాడు. అది చూసినప్పుడు నాకు ఆనందం అనిపించిన పాయింట్ ఏంటంటే అండి, హిందూ మతంలో ఉన్న గొప్పతనం ఏంటంటే, హిందూ మతంలో కొన్ని మూఢనమ్మకాలు ఉన్నాయి, కొన్ని అణచివేతలు, వివక్షలు, అంటరానితనం, ఇవన్నీ ఉన్నాయి. అది ఒక హిందూ మతంలోనే కాదు అన్ని మతాల్లోనూ ఉన్నాయి. కానీ హిందూ మతంలో ఉన్న మూఢనమ్మకాల మీద పోరాడేవాళ్ళు కూడా హిందూ మతంలోనే ఉంటారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, వేణుస్వామి అని ఆయన ఒక బ్రాహ్మణ సోదరుడు, ఆయన్ని అటాక్ చేసే మూర్తి గారు కూడా ఒక సద్బ్రాహ్మణ సోదరుడు. ఎందుకు చెప్తున్నానంటే, ఈయన నా సాటి బ్రాహ్మణుడే కాబట్టి ఆయన తప్పు చేసినా కరెక్టే అని సపోర్ట్ చేద్దామని అనుకోవట్లేదు. ఆయన మూర్తి గారు ఆయన చేసిన ప్రతి తప్పుని ఎండగడుతున్నాడండి. క్రిస్టియానిటీలో ఇలా ఎప్పుడో ఒకప్పుడు మార్టిన్ లూథర్ గారు అని ఒక ఆయన వచ్చాడు. ఆయన క్రిస్టియన్ అయి ఉండి క్రిస్టియానిటీలో జరుగుతున్న మూఢనమ్మకాల మీద ఫైట్ చేశాడు. తర్వాత అమెరికాలో మార్టిన్ లూథర్ కింగ్ అని ఒక ఆయన వచ్చాడు. ఆయన ఒక పాస్టర్ గారే, నల్ల జాతీయుల మీద చూపిస్తున్న వివక్ష మీద ఆయన పోరాడి విజయం సాధించాడు. ఒక నల్ల జాతీయుడు అమెరికాకు ప్రెసిడెంట్ అయ్యే స్థాయికి వచ్చాడంటే దానికి కారణం ఆ మార్టిన్ లూథర్ కింగే. ఇక తర్వాత ఎక్కడ ఈ క్రిస్టియానిటీలో జరుగుతున్న అన్యాయాల మీద, కొద్దిమంది పాస్టర్లు చేస్తున్న తప్పుల మీద పోరాడే క్రైస్తవులు చాలా తక్కువ మంది ఉన్నారు. కానీ హిందూ మతంలో డాక్టర్ అంబేద్కర్ గారి దగ్గర నుంచి ఇప్పుడు మూర్తి గారి దాకా ఇలా ఎన్నో స్టేజుల్లో వారి వారి స్థాయిల్లో ఆ మతంలో ఉన్న రుగ్మతల మీద పోరాడిన వ్యక్తులు ఉన్నారండి. అది చాలా సంతోషించదగ్గ విషయం. అయితే ఇంతకీ పాయింట్ ఏంటంటే, నిన్న మూర్తి గారు మాట్లాడుతూ ఆయన ఒక ఆరోపణ చేశాడు ఆ వేణుస్వామి అనే వ్యక్తి మీద. ఎవరో ఉత్తరప్రదేశ్ నాయకుల కోసం, ఉత్తరప్రదేశ్ నాయకుడిని ఒకటి ముఖ్యమంత్రి చేస్తాను, ఇంకొకటి మంత్రిని చేస్తానని వాళ్ళకి కొన్ని పూజలు నిర్వహించాడంట హైదరాబాద్ ఫామ్ హౌస్లో. ఆ పూజల పేర్లు ఆయన చాలా చెప్పాడు. నాకు బాధ అనిపించిన పేరు యోని పూజ అటండి. యోని పూజ, ఈయన అన్నిటికీ అతీతులట, యోనికి మొక్కుతాడట, యోని పూజలు చేస్తారట. ఏం మాట్లాడుతున్నారు? లోపలైసే జైల్లో ఎంతమంది కన్నపిల్లలకు మీరు యోని పూజలు చేశారు? కొద్దిమంది గిరిజన బాలికలను తీసుకొచ్చి ఆ యోని పూజలు జరిపించాడు వేణుస్వామి అని టీవీ ఫైవ్ మూర్తి గారు పబ్లిక్గా టీవీ ఫైవ్లో చెప్పారండి. అది చాలా ప్రమాదకరం కదా, అది చాలా తప్పు కదా. నాకు అది వింటున్నప్పుడే ఒళ్ళంతా జలరించిందండి. అభం శుభం తెలియని గిరిజన బాలికలను తీసుకొచ్చి యోని పూజలు చేయించారంటే మరి ఆ పూజల క్రమం ఎలా ఉందో, దానికోసం ఆ బాలికల్ని ఈ వేణుస్వామి అనేవాడు ఎలా యూజ్ చేశాడు, డబ్బుల్ని ప్రలోభపెట్టి వాళ్ళు ఏ విధంగా ఆ పూజల కోసం వినియోగించాడు, అది తలుచుకుంటేనే నాకు ఒళ్ళంతా నిజంగా జలదరిస్తుందండి. దీని మీద సుమోటోగా పోలీసు వారు కేసు నమోదు చేయాలండి. ఎస్ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం ఆ వేణుస్వామిని అరెస్ట్ చేసి అతన్ని ఎంక్వైరీ చేయాలండి. ఎందుకంటే ఒక ఉత్తరప్రదేశ్ నాయకుల కోసమే ఈ యోని పూజలు గిరిజన బాలికలతో చేశాడంటే ఇక ఎంతమంది కోసం ఎలాంటి పూజలు చేశాడు? దానికి ఏమన్నా అవసరమైతే నరబలు లాంటివి ఏమైనా ఇచ్చాడేమో. వీటన్నిటి మీద కూడా ఎంక్వైరీ చేయాలండి, అది చాలా ప్రమాదకరం కదా. ఇప్పుడు ఏ ఆధారం లేకుండా మూర్తి గారు అయితే చెప్పరండి. మూర్తి గారికి పక్కా ఎవిడెన్స్ ఉంది ఆయన దగ్గర, అది తీసుకున్నాకే మాట్లాడతాడు ఆయన. ఆయన చిటికి మాటికి ఆరోపణ చేసే వ్యక్తి కాదు. ఆయన ఆరోపణ చేశాడంటే అది నిజమైతేనే చెప్తాడు. సో ఇప్పుడు గిరిజన బాలికలతో యోని పూజలు నిర్వహించాడని ఆరోపణ ఎదుర్కొంటున్న ఆ వ్యక్తి మీద ఖచ్చితంగా కేసు పెట్టి అతన్ని ఎంక్వైరీ చేయాలండి. ఎందుకంటే వేణుస్వామి పూజలు చేసుకో, నువ్వు నిన్ను నమ్మి వచ్చినోడు, నీకు కోటి రూపాయలు ఇస్తాడా 10 కోట్లు ఇస్తాడా తీసుకో, అతన్ని మోసం చేసుకో. ఎందుకంటే నిన్ను నమ్మి వచ్చాడు కాబట్టి నువ్వు దేవీ దేవతలకి పూలతో అర్చన చేయి, నెయ్యితో అర్చన చేయి, లేదా మరో దాన్ని ఉపయోగించుకో. కానీ గిరిజన బాలికల్ని అది కూడా యోని పూజల పేరుతో వినటానికి చాలా భయంకరంగా ఉందండి ఆ మాట. ఖచ్చితంగా ప్రభుత్వం వేణుస్వామి దృష్టి సారించాలండి, అతను పట్టుకుని ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలి. ఇతను డబ్బుల కోసం ఇంకా ఎంత దారుణమైన పూజలు చేశాడు, ఇవన్నీ వెలికి తీయాలంటే టీవీ ఫైవ్ మూర్తి గారి దగ్గర ఉన్న ఆధారాలు తీసుకుని సుమోటోగా కేసు తీసుకోవాలని నేను ఆంధ్రప్రదేశ్ పోలీస్ వారిని రిక్వెస్ట్ చేస్తాను. ఏంటో నాకు అర్థం కదండి, వేసారెడ్డి గారు ఢిల్లీ హైకోర్టులో వేసాడట. ఢిల్లీ హైకోర్టులో వేసి నేను ఏమండి అక్కడ ఏదో జరిగిందండి, ఒక మహిళ యొక్క భర్త అతను మీడియా ముందుకు వచ్చి ఆ మహిళ గర్భవతి అవడానికి కారణం నేను అంటాడండి, భలే ఉంది ఇది, మీరు అర్జెంటుగా అలాంటి ఏమి అనకుండా, ఒకవేళ జరిగితే జరుగుతుంటే కానీ అవి ఎవడు బయటకు అనకుండా మీరు ఒక ఆర్డర్ ఇవ్వండి అని చెప్పి ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళాడటండి. ఢిల్లీ హైకోర్టు వెంటనే తీర్పిచ్చిందట, ఎవడా
ఎవడరా మా వేసరెడ్డి అనేది? ఆ ఉంటా ఏమన్నా ఉంటే ఉంటే మాత్రం మీరు బయటకు అంటారా? ఎవడు మా వాడిని ఒక మాట అంటానికి వీల్లేదని ఢిల్లీ హైకోర్టు తీర్పిచ్చిందట. అసత్య ప్రచారాలతో ఏదైనా అబద్ధాలు ఉంటే ప్రచారం చేద్దాం, నిజాలు ఉంటే చెప్పమనే దాని అర్థం. నిజంగా అసత్య ప్రచారాలు అంటే లే చెయ్యని తప్పేమని చెప్తే అసత్య ప్రచారం. చాలా గొప్పకిచ్చింది ఢిల్లీ హైకోర్టు కూడా. లేదా నిజం ఉందనుకోండి నిజమే చెప్పొచ్చు, ఎందుకంటే ఇప్పుడు వచ్చి ఇంకా బ్లడ్ టెస్ట్ ఇవ్వలేదు, డిఎన్ఏ టెస్ట్ చేయించలేదు. మరి డిఎన్ఏ టెస్ట్ చేయించలేదు అంటే అది నిజమనే కదా అర్థం. లేదంటే ఈ పాటికే ఎలా మదన్ మోహన్ నీ భార్య గర్భవతి కారణం నేనన్న పెట్టి దా ఇదిగో నా బ్లడ్ ఇదిగో ఇక టెస్ట్ చేయించుకొని ఈ పాటికి టెస్ట్ ఇచ్చేద్దాడు కదా. టెస్ట్ ఇవ్వనంత వరకు మనం అతను అనొచ్చు, తప్పలేదు. అయితే ఇంకా ఇంకో పాయింట్ గుర్తొచ్చిందండి, అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒక హైకోర్టు ఉంది, లేదా మన పక్క రాష్ట్రం తెలంగాణలో ఒక హైకోర్టు ఉంది, లేదా మన వెనకాతల తమిళనాడులో ఒక హైకోర్టు ఉంది. ఈ హైకోర్టులన్నీ లేదు మనం ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళేటి, అంటే ఒక్కొక్క కోర్టుకి ఒక జ్యూరిడిక్షన్ ఉంటుంది. ఇప్పుడు ఆంధ్ర హైకోర్టు ఇచ్చింది అనుకోండి, ఆంధ్రప్రదేశ్లో ఎవరు మాట్లాడకూడదు, ఆ కోర్టు ఇచ్చిన ఆర్డర్ని ధిక్కరించకూడదు. అదే తెలంగాణ హైకోర్టు ఇచ్చింది అనుకోండి, తెలంగాణలో ఎవరు మాట్లాడకూడదు. కాబట్టి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఢిల్లీలో మనోడిని ఎవడో విమర్శించకూడదు, ఆంధ్రాలో ఆడుకోవచ్చు పర్లేదు, ఆంధ్రాలో మన ఇష్టం వచ్చినట్టు ఆడుకోవచ్చు. ఎందుకంటే ఢిల్లీ హైకోర్టు ఆర్డర్ ఆంధ్రాలో ఎందుకు పనిచేస్తుంది? లేదా ఒకవేళ సుప్రీంకోర్టు ఇచ్చింది అనుకోండి దేశం అంతా పనిచేస్తుంది. కానీ హైకోర్టు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రమే, హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో ఆ రాష్ట్రం పరిధిలోనే ఉంటుంది. కాబట్టి ఢిల్లీలో మాత్రం మా విజయసాయిరెడ్డిని అబ్బడేమనకండి, ఎవడైనా ఏమన్నట్టు ఇక హైకోర్టు ఆర్డర్ ఉంది ఇబ్బంది పడతారు. అయితే ఒకవేళ నిజమైతే అనొచ్చు, తప్పలేదు. ఇదండి ఢిల్లీ నుంచి తెచ్చేటట్టండి మనోడు. వీళ్ళు ఎలా ఉంటారంటే అండి, జగన్మోహన్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు మర్డర్ జరిగింది కదండి 2019లో, మర్డర్ జరిగితే ఆ మర్డర్ గురించి ఎవరు మాట్లాడకూడదని చెప్పి కోర్టుకి వెళ్ళి ఆర్డర్ తెచ్చాడు. గ్యాగ్ ఆర్డర్ ఏదో ఆర్డర్ అంటారు దాన్ని, అంటే వీళ్ళు చంపేస్తారు, వీళ్ళు చంపేసి ముక్కుముక్కలుగా నరికేసి సమన్ కప్పడానికి ట్రై చేస్తారు, దాని గురించి వేరే వాళ్ళు విమర్శించేస్తారేమో. విమర్శించకుండా ఆర్డర్ ఇవ్వండి అంటే కోర్టులు కూడా బలి ఎత్తేయండి వీళ్ళకి ఆర్డర్లో. ఏయ్ వీళ్ళకు కొట్టారు చంపారు, వీళ్ళు గొడ్డలతో నరికారు, కానీ ఈ మాట మాత్రం ఎవరు బయట చెప్పడానికి వీళ్ళేదని ఇచ్చిందారు కోర్టు. ఈ కోర్టు ఇచ్చిందో మానవోడు కానీ అలాంటి ఆర్డర్లు తెచ్చుకుంటారండి వీళ్ళు, తప్పు చేసేస్తారు. దాని గురించి ఎవరు మాట్లాడకుండా ఆర్డర్ ఇవ్వండి అంటారు. సేమ్ అప్పుడు వివేకానంద రెడ్డి గారి హత్య కోసం 2019 ఎలక్షన్ దాకా ఎవరూ మాట్లాడకుండా ఎవరు విమర్శించకుండా ఆర్డర్ తెచ్చారు. కాబట్టే ఎవరు మాట్లాడలేదు, ఆ వాస్తవాలు బయటపెట్టలేదు, దాంతో జగన్మోహన్ రెడ్డి ఎగ్గేశాడు. అలాగే ఇప్పుడు విజయసాయిరెడ్డి గారికి ఒక ఫ్రెండ్ ఉన్నారు కదా, లేడీ ఫ్రెండ్, ఆ లేడీ ఫ్రెండ్ కూడా హైదరాబాద్ హైకోర్టుకి వెళ్ళి ఏమంటే నా గురించి ఎవరు మాట్లాడకూడదు మీడియాలో, మేము ఏమన్నా చేస్తాం, మా గురించి మాత్రం ఎవడు విమర్శించడానికి లేదు, మాకు నచ్చినట్టు వదుతాం, ఆర్డర్ ఇవ్వండి అంటే ఆర్డర్ ఇచ్చేసారు వాళ్ళని. ఏ ఈవిడ కోసం ఎవ్వరూ మాట్లాడకూడదు, ఈవిడ పేరు తినకి ఎవరికి అర్హత లేదని. ఇప్పుడు ఈసారి హైకోర్టుకి వెళ్ళి, ఇది ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళి నా గురించి ఎవరు మనం ఇచ్చేసింది. ఈ బాబు ఇదేంటండి బాబు, ఏం ఆర్డర్లో అసలు ఈ లాలో ఉన్న ఆర్డర్లేనా, లేదా ఏమైనా అమెండ్మెంట్ చేసి ఇస్తున్నారా? విమర్శించడం అనేది రాజకీయాల్లో సర్వసాధారణం, దాంతోపాటు వీళ్ళ మీద ఉన్నాయన్నీ ఆధారాలతో పాటు చూపిస్తారు. ఆధారాలతో చూపించినా ఆడు దొంగైనా ఆడు హంతకుడైనా ఆడి గురించి మాత్రం ఏం మాట్లాడకూడదు, ఇదేంటండి బాబు ఇదేం న్యాయం, ఏం ఆర్డర్లు అండి బాబు, ఎలాగెళ్తే అలాగ వచ్చేస్తే వీళ్ళకి ఆర్డర్లు మరి ఎలా వస్తాయి కానీ. ఇంకా మా మాధురి గారికి తెలియదు అనుకుంటా ఇలాంటి ఆర్డర్లు ఉన్నాయని, లేదా ఆవిడ కూడా ఇల్లు ఒక ఆర్డర్ తెచ్చేసి మా గురించి ఎవరు మాట్లాడడానికి తెలియలేదు. ఇక్కడ నుంచి అండి ఇప్పుడు దొంగలు ఉంటారు కదా, దొంగతనం చేసినాడు పిక్ పాకెట్ చేసినాడు వాళ్ళకు కూడా తెలీదు, వాళ్ళు కూడా ఎన్ని కోర్టుకు వెళ్ళి మేము దొంగతనాలు చేస్తున్నాం బతుకుతున్నాం కానీ మా గురించి ఏ పేపర్లో రాయడానికి వీల్లేదు, ఒక ఆర్డర్ ఇవ్వండి, మమ్మల్ని దొంగ అని ఎవడా అనకూడదు, ఒక ఆర్డర్ ఇవ్వండి, మేమైతే చేస్తాం కానీ మమ్మల్ని అనకూడదు, ఆర్డర్ ఇవ్వండి అని తెచ్చేస్తారు ఈసారి నుంచి. ఇంకా ఇంకెవడో పలానవాడు దొంగని పేపర్లు వేయటం, లేదా పలానవాడు అంతకుడని పేపర్లు వేయటం కొండదు ఇంకా, ఎందుకంటే ఇంక అందరి చేతుల్లో కోర్టు ఆర్డర్లు ఉంటాయి.